స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పండిరెడ్డి సుబ్బారెడ్డి గారు రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద తీశారు. రియల్లీ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఇవాళ బలహీనతలు బలాలు రెండు మనం ఏర్పరచుకునేవి. జీవితంలో గెలుపు ఓటములను రెండింటిని కూడా సమానమైనటువంటి పాలల్లో రిసీవ్ చేసుకొని ఓడితే మళ్ళీ గెలుపు కోసం మనం పోరాడాలి, గెలిస్తే ఇంకా అత్యున్నతమైన శిఖరాల వైపు తీసుకుని వెళ్ళాలి. మనతో పాటు మరికొంతమందిని గెలిపించడానికి కావలసిన చర్యలన్నీ చేపట్టాలి. ఒక మంచి నవ చైతన్యవంతమైనటువంటి సమాజ స్ఫూర్తితో ఈ పిక్చర్ విజయవంతమవుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మేల్ అండ్ గర్ల్ స్టూడెంట్స్ బోత్ హ్యావ్ టు విట్నెస్ దిస్ మూవీ. ఒక రియల్ స్పిరిట్తో దీన్ని రిసీవ్ చేసుకొని ఒక మంచి జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు, నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.